ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 25 जुलाई 2022 साकार मुरली। मधुरमैन पिल्ललारा, पवित्रता कंकणानी कट्टुकुंटे మీకు రాజ్య తిలకము లభిస్తుంది. పవిత్రమవుతామని ప్రతిజ్ఞ చేయండి, పవిత్రమవుతామని ప్రతిజ్ఞ చేయండి. ప్రశ్న: పిల్లలైన మీరు ఇప్పుడు ఏ బంధనములో బంధింపబడాలి? జవాబు: తండ్రిని స్మృతి చేయు బంధనం. ఈ బంధనములో బంధింపబడితే మీ వికర్మలన్నీ వినాశనమైపోతాయి. ఇంకా ముందు వికర్మలు చేయకుండా రక్షింపబడతారు, ఆత్మ పావనంగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్: భక్తి మార్గపు పద్ధతి ఏది? జవాబు: జన్మదినము, జయంతి మొదలైన వాటిని జరుపుకోవడం ఇది భక్తి మార్గపు ఫ్యాషన్. కానీ వీటి వలన ఏ లాభము లేదు, ఎందుకంటే ఎవరి జయంతినైతే జరుపుకుంటారో వారంటే ఎవరో యథార్థ రూపములో తెలియదు. పాట: తూ ప్యారకా సాగర్ హే, మీరు ప్రేమ సాగర్లు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు పాట విన్నారు, దీనిని భక్తి మార్గంలోని వారే తయారు చేశారు. భారతదేశం శ్రేష్టాచారంగా పవిత్రంగా ఉన్నప్పుడు భక్తి మార్గపు గుర్తులేవీ లేవు. వేదశాస్త్రాలు కానీ తపస్సు పుణ్య తీర్థాలు కానీ దాన పుణ్యాలు మొదలైనవేవి ఉండేవి కావు. ఇవన్నీ భక్తి మార్గములో వెలిసాయి. పాటలో మొట్టమొదట మీరు ప్రేమ సాగర్లని అంటారు. ఒక బిందువును తాపిస్తే మేము ఇక్కడి నుండి పావన ప్రపంచానికి వెళతామని అంటారు. అయితే ప్రేమను తాపించలేరు, ఇవ్వడము జరుగుతుంది. జ్ఞానామృతాన్ని తాపిస్తారు. బాబా జ్ఞానసాగర్లు, ఇన్ని నదులు ఏవైతే వెలవడతాయో వాటిని పుట్టించింది ఎవరు? తప్పకుండా సాగరమనే అంటారు. సాగరము నుండే నదులన్నీ వెలవడతాయి. కావున జ్ఞానసాగర్లు పరమపిత పరమాత్మయే. వారి ద్వారా జ్ఞాన గంగలైన మీరు వెలవడతారు. ప్రేమ సాగర్లు సుఖ సాగర్లని వారిని మహిమ చేస్తారు. మీరు జ్ఞానమును తాగించినప్పుడు మేము స్వర్గములోకి వెళ్ళిపోతామని, సద్గతిని పొందుతామని పిల్లలంటారు. జ్ఞాన సాగరుడైన నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీరు పావనమైపోతారని తండ్రి అంటారు. మొట్టమొదట దీనిని ఎవరు వింటారు? ఇది గుప్త విషయం కదా, మీరే తల్లి తండ్రి అని కూడా పాడతారు. వారు తండ్రే అయినా వారిని తల్లి అని కూడా ఎందుకంటారు?
తండ్రి అంటే సరైనదే, అయితే తల్లి అని ఎవరిని అనాలి? మొట్టమొదట జ్ఞానామృతాన్ని త్రాగిందెవరు? వారు వచ్చి ప్రవేశిస్తారు. జ్ఞానము వినిపిస్తే మొదట ఎవరు వింటారు? తప్పకుండా ఇతనే కదా. అందుకే బ్రహ్మ తల్లి అవుతారు, తల్లి అవుతారు. ఇతని చెవులే మొదట వింటాయి. వాస్తవానికి శరీరము మాతది కాదు, అయితే మాతను ఎక్కడి నుండి తీసుకురావాలి? అందుకే జగదాంబ సరస్వతి మహిమ చేయబడింది. సరస్వతికి వీణనిచ్చారు, ఆమె బ్రహ్మకుమారి. కుమారికి చాలా మహత్వం ఉంది, బ్రహ్మకు అంత మహిమ లేదు. జగదాంబకు జరిగినన్ని ఉత్సవాలు బ్రహ్మకు జరగవు. ఆమె జ్ఞాన జ్ఞానేశ్వరి, ఆమె పైనే జ్ఞాన కళశం ఉంచారు శివబాబా. జ్ఞాన సాగర్లు, వారినే పతిత పావనులని అంటారు. కలియుగ ప్రపంచము పతితము, సత్యుగ ప్రపంచము పావనమైనది. సత్యుగములో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉంటుంది. వారికి రాజ్య తిలకం ఎలా లభించింది? జ్ఞానసాగర్లు వచ్చినప్పుడు పవిత్రత కంకణము కడతారని గాయనం ఉంది. ముఖ్యంగా సోదరిని ఎంచుకుంటారు. ఆమె కూర్చొని ఇతర సోదర సోదరులకు రాఖీ కడుతుంది. పతిత పావనులైన బాబా, మీరు పవిత్రమైతే రాజ్య తిలకము లభిస్తుందని చెప్తారు. ఇది సంగమ యుగములోని విషయం. ఈ సమయములో మనుష్యులు పతిత పావన రెండి అని పిలుస్తారు. ఇక్కడ రాజ్యమే లేదు. తండ్రి చెప్తున్నారు, మీరు పతిత భ్రష్టాచారుల నుండి పావన శ్రేష్టాచారులుగా అయినప్పుడు మీకు రాజ్య తిలకము లభిస్తుంది. ఇప్పుడు తిలకము ఇవ్వడం జరగదు, ఇది అర్థము చేయించబడుతుంది. పతిత ప్రపంచములో పతితులపై పతితుల పతితులపై పతితుల రాజ్యముంది. ఇప్పుడు పావనమవుతామని ప్రతిజ్ఞ చెయ్యండి. ప్రతిజ్ఞ అంటే కేవలం నోటితో చేసేది కాదు, ఇది జ్ఞాన విషయం. పతిత పావనుని సంతానమని, జ్ఞానసాగరుని పిల్లలమని, తప్పకుండా పిల్లలమని, తప్పకుండా పావనంగా అవ్వాలని పిల్లలైన మీకు తెలుసు. పోతే రాఖీ పండుగ నాడు రాఖీని కట్టడం లేక తిలకం దిద్దే ప్రశ్నే లేదు. తిలకం ఎచ్చట ధరిస్తారు? ఇది భక్తి మార్గములో ఆచారంగా వెలువడింది. కొంచెము కూడా అర్థము తెలియదు. రాజతిలకం ఎప్పుడు ఎవరికి లభించింది? ఇక్కడ ఇవన్నీ జ్ఞాన విషయాలు, రాఖీ కట్టబడేది కాదు. కావున మీరు వెళ్ళి అర్థము చేయించాలి. ఇది బ్రాహ్మణులైన మీ పని. అక్కడ సోదరునికి రాఖీ కట్టే సోదరియే పవిత్రంగా ఉండదు. కుమారిగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేది, తర్వాత పతితమవుతుంది.
మాతలు కన్యలు అందరూ రాఖీలు కట్టేందుకు వెళతారు. అయితే ఇరువురు పవిత్రంగా ఉన్నారా? మాతలు అపవిత్రులు కదా. అపవిత్రులు అపవిత్రులకు రాఖీ కడితే లాభమేమీ ఉండదు. వాస్తవంగా ఏదైతే జరుగుతుందో దాన్ని గుర్తుగా యాద్గారుగా జరుపుకోబడుతుంది. కృష్ణ జయంతి ఎప్పుడో జరిగింది, అయితే జ్ఞాపకార్థం పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది ఒక ఫ్యాషన్గా తయారైంది. దీని వలన ఖర్చు తప్ప లాభమేమీ లేదు. శివ జయంతిని జరుపుతారు, అనగా పుట్టినరోజు జరుపుతారు. అయితే శివరాత్రి లేక శివ జయంతి వాస్తవంగా ఎప్పుడు జరిగిందో వారికి తెలియదు. సత్యతలో లాభం ఉంటుంది, అసత్యతలో నష్టం ఉంటుంది. ఇది అసత్య ప్రపంచం. రాఖీ పండుగ కూడా అసత్యంగానే జరుపుకుంటారు. నిజానికి ఇది పవిత్రతకు సంబంధించిన విషయం. పవిత్రత కొరకే ప్రతిజ్ఞ చేస్తారు. ఇది ఇప్పుడే ప్రారంభమైంది. ప్రారంభములో పతిత పావనులు ఎవరో కూడా తెలియదు. వారు వచ్చి పవిత్రత రాఖీని ఎలా కడతారో ఇతనికి కూడా తెలియదు. కనుక మీరు ఎప్పుడూ పతితంగా అవ్వరాదు. మీరు కూడా అందరితో ప్రతిజ్ఞ చేయిస్తారు. పావనంగా చేసే తండ్రి నుండి మనం స్వర్గ రాజ్యమును తీసుకుంటాము, తప్పకుండా పావనంగా అవుతాము. పతితంగా చేసే రావణ సైన్యము చాలా విసిగిస్తుంది. ఇప్పుడు మీరు నా స్మృతి ద్వారా పావనంగా అవుతూ ఉంటారు. వికర్మలు భస్మవుతాయని తండ్రి అంటారు. భగవాను వాచ, మామేకం యాదకరు, నన్నొక్కరిని స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. ఇందులో రాఖీ మాటేమీ లేదు. పతిత పావనులైన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినందువలన గతములోని మీ వికర్మలన్నీ వినాశనమైపోతాయి. ఇంకా ముందు కూడా వికర్మలు జరగవు, ఎందుకంటే మీరు పవిత్రంగానే ఉంటారు. మీరు ఎంత మంచి రీతిగా అర్థము చేయిస్తారు. బ్రహ్మ కుమారులు కుమారిలు పురుషులు కూడా బ్రహ్మ కుమారులే కదా. అయితే మహిమను మాతలకు ఇచ్చేశారు. మాత గురువుగా ఒక్కరే ఉండజాలరు. ఇది ప్రవృత్తి మార్గము. పండుగలు మొదలైనవి కూడా మూఢ విశ్వాసముతో చేస్తారు. ఇవన్నీ డబ్బు సంపాదించే మార్గాలు. పూర్వము బ్రాహ్మణులు ఒకే రకమైన రాఖీలు తీసుకెళ్ళేవారు. స్త్రీలు పురుషులు అందరికీ రాఖీ కట్టేవారు. ఒక పైసా లభించేది. ధనవంతులైతే ఒక ఆణ, రెండు ఆణలు ఇచ్చేవారు. చాలా పెద్ద సౌకర్యాలైతే ఒక రూపాయి కూడా ఇచ్చేవారు. ఇప్పుడేం చేశారు? సోదరి రాఖీ కట్టి
తిలకమిస్తుంది. సోదరుడు సోదరి ఖర్చుకు డబ్బులు ఇస్తాడు. 50 బంగారు నాణ్యలు కూడా ఇస్తారు. పద్ధతులన్నీ మారిపోయాయి. నిజానికి ఇది బ్రాహ్మణుల పని. మీరు సత్యమైన ముఖవంశావళి బ్రాహ్మణులు, వారు కుఖవంశావళి వారు. బ్రాహ్మణులైన మీరే దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ పావనంగా అవడం ప్రారంభిస్తారు. ఒక్క తండ్రియే పతిత పావనులు. ఇప్పుడు కన్యలు రాకి కట్టేందుకు వెళతారు. తర్వాత తాను అపవిత్రంగా అయితే తిలకము చెరిగిపోతుంది, రాజ్యము లభించదు. ఇక్కడ పరమపిత పరమాత్మ ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు. ఎవరైతే పవిత్రంగా అవుతారో వారే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మీరు మాత్రమే పావనంగా అవుతారు. కావున రక్షాబంధనము అనగా పవిత్రతకు యాద్గార్. మొట్టమొదట అందరికీ అర్థము చేయించాలి. మీరు ఈ కామ మహాశత్రువును జయిస్తే పవిత్రంగా అయిపోతారు. నన్ను స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి రూపీ బంధనము చాలా కఠినమైనది. ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాప భారము తలపై ఉంది. సత్యయుగము నుండి త్రేతాయుగం వరకు మీరు పవిత్రంగా ఉండేవారు. పవిత్ర స్వరాజ్యము ఉండేది. అయితే వారు స్వరాజ్యము ఎలా పొందుకున్నారు? ఈ డ్రామా చక్రము ఇదే విధంగా తిరుగుతూ ఉంటుంది. పతిత పావనులైనా తండ్రి వచ్చి అందరికీ పవిత్రులు కండి అని చెప్తారు. ఎవరైతే బ్రహ్మముఖ వంశావళిగా ఉన్నారో వారు కమల పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తారు. వారే ఉన్నత పదవిని పొందుతారు. 5000 సంవత్సరాల క్రితము కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈనాటి ప్రపంచం ఎలా ఉందో చూడండి. ఈనాటి మానవునికి ఏమైపోయింది అనే పాట కూడా ఉంది కదా. నూతన ప్రపంచమైన స్వర్గం ఎక్కడా? ఇప్పటి పాత భారతదేశపు నరకం ఎక్కడా? అందరూ అక్కడ పరస్పరము ప్రేమతో మెలిగేవారు. ఎందుకంటే అది సుఖదాము, ఇది దుఃఖదాము. రావణుడు రాజ్యము లాక్కున్నాడు. రామ రావణుల కథను తయారు చేయాల్సి వచ్చింది. 5000 సంవత్సరాల క్రితము రామరాజ్యం ఉండేది, స్వరాజ్యం ఉండేది. ఇప్పుడు మామేకం యాదకరు అని తండ్రి చెప్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వండి. అప్పుడు పవిత్ర ప్రపంచానికి రాజ్య తిలకము లభిస్తుంది. మనం రాజయోగము నేర్చుకుంటాము. ఇది స్వరాజ్యాన్ని పొందే చదువు. అది బ్రాహ్మణులు దిద్దే తిలకము. ఇది స్వరాజ్య తిలకము. రాజ్యము పిల్లలైనా మీకు లభిస్తుంది. మీరు బాబా చెప్పినట్లు నడుచుకుంటే చాలు. అందుకే పారలోకిక పరమపిత పరమాత్మతో
మీకేం సంబంధముందని అడుగుతారు. తండ్రి ఒక్కరు మాత్రమే పతిత పావనులు. పవిత్రులై పవిత్ర ప్రపంచానికి రాజులుగా అవ్వండి అని చెప్తూ ఉన్నారు. తండ్రి ఈ సంగమ యుగములో పావనంగా చేస్తారు. ఇది సంగమ సమయము. మృత్యు ఎదురుగానే నిలిచి ఉంది. అందుకే తండ్రి వారిగా అయిపోండి సలహా కూడా ఇస్తారు. ఇదంతా అర్థము చేసుకోవలసిన విషయం. మనం భగవంతుని పిల్లలము కనుక వారు మనకిచ్చే వారసత్వం స్వర్గం. ఒకప్పుడు తప్పకుండా స్వర్గం ఉండేది. భక్తుల భగవంతుడు వచ్చి వారిని తమ ధర్మానికి తీసుకెళ్తారని మీరు కూడా చెప్తూ ఉన్నారు. ఉండేది రెండు ధామాలే. ఒకటి ముక్తిధామము, రెండవది జీవన్ముక్తి ధామము. భారతదేశము జీవన్ముక్తి ధామంగా ఉండేది. అప్పుడు మిగిలిన ఆత్మలన్నీ శాంతిధాములో ఉండేవి. సుఖధామం ఉన్నప్పుడు దుఃఖధామమే లేదు. ఇప్పుడు ఆ సుఖధాము మళ్ళీ దుఃఖధామంగా అయిపోయింది. ఈ చక్రము రిపీట్ అవుతూ ఉంటుంది. కలియుగము తర్వాత సత్యుగము వస్తుంది. సత్యుగాన్ని స్థాపన చేసేవారు ఒక్క తండ్రియే. వారే పతిత పావనులు. కలియుగి పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచము తయారవుతుంది. రామరాజ్యము ప్రారంభమవుతుంది. భగవంతుని మహావాక్యము మహావాక్యము పిల్లలారా, కమల పుష్ప సమానంగా పవిత్రులవ్వండి, కామ మహాశత్రువును జయించండి, పోతే ఆ బ్రాహ్మణులు సోదర సోదరులందరూ పతితులుగానే ఉన్నారు. పతితులు పతితులకు రాఖీ కడతారు. ఈ సంగమయుగములోనే తండ్రి వచ్చి పవిత్రత ప్రతిజ్ఞ చేయిస్తారు. పతిత పావనులైన తండ్రి రానంత వరకు స్వరాజ్యము ఎక్కడుంది? ఎవరికి ఎలా అర్థము చేయించాలో తండ్రి చేయిస్తారు. ఇంతకు ముందు మీరు పతిత పావన రెండి అని పిలిచేవారు కదా. అలా ఎవరిని పిలిచారని వారిని అడగండి. నీవే తల్లి తండ్రి అని కూడా పాడతారు కదా. ఇది ఎవరి మహిమ? భగవంతునిదే కదా. వారినే పతిత పావనులని అంటారు. వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు పవిత్రత ప్రతిజ్ఞ చేయిస్తారు. రెండవ విషయం, మీ తలపై జన్మ జన్మాంతరాల భారం ఉంది. అర్ధకల్పము నుండి రావణ రాజ్యం ఉంటుంది. రోజు రోజుకు దుఃఖితులుగా పతితులుగా అవుతూ పూర్తి భ్రష్టాచారులుగా అయిపోయారు. అందుకే మీ ఆయువు కూడా తగ్గిపోయింది. అకాల మృత్యువులు కూడా జరుగుతూ ఉంటాయి. భోగులుగా కూడా అయిపోయారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా సత్యుగములో యోగులుగా ఉండేవారు. వారిని సర్వగుణ సంపన్నులు అని అంటారు. అది నిర్వికారి ప్రపంచం. ప్రవృత్తి మార్గము కదా. రాజ్యము చేస్తుండేవారు. వివాహాదులు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అది పావన రాజ్యము. పతిత పావనులైన తండ్రి పతిత ప్రపంచాన్ని పావనంగా ఎలా చేస్తారో కూర్చొని
అర్థం చేసుకోండి. పవిత్రత రాఖీ కూడా కట్టబడుతుంది. వందే మాత్రం అని అంటారు కదా, కన్య కూడా మాతగా అవుతుంది. ఇక్కడ కన్యలు, మాతలు, పురుషులు అందరూ పతితుల నుండి పావనంగా అవుతారు. పతిత పావనులైన తండ్రి వచ్చి పవిత్రతా ప్రతిజ్ఞను చేయిస్తారు. పిల్లలారా, మన్మనాభవు పవిత్రంగా అయ్యి నన్ను స్మృతి చేయండి. మీ వికర్మలు వినాశనమయ్యేందుకు ఇతర ఏ ఉపాయము లేదు. శిక్షలను అనుభవిస్తే రాజ్య పదవి కూడా లభించదు. ఎవరైతే యోగము చేస్తూ వికర్మలపై విజయం పొందుతారో వారే వికర్మాజీత్ రాజులుగా అవుతారు. వికర్మాజీత్ రాజుల శకము 1 నుండి 2500 సంవత్సరముల వరకు సత్యత్రేత యుగాలలో నడుస్తుంది. తర్వాత వికర్మ రాజుల శకము 2500 నుండి 5000 వరకు నడుస్తుంది. మనుషులకు ఈ శకము గురించి తెలియదు. దీనికి 1,00,000 సంవత్సరాల కాలమును ఇచ్చేశారు. పోతే వికర్మల శకానికి 2000 సంవత్సరములు ఇచ్చారు. వాస్తవానికి అర్ధకల్పము వీరిది, అర్ధకల్పము వారిదిగా ఉండాలి. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. మొట్టమొదట మాట, పతిత పావనులు ఎవరు? పతిత మానవులే వారిని స్మృతి చేస్తారు. పావనంగా ఉండేవారు స్మృతి చేయరు. అక్కడ సుఖమే ఉంటుంది కనుక స్మృతి చేయరు. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్ పితా బాప్ దాదాక యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్. రుహానీ బాప్ కి రుహానీ బచ్చోం కో నమస్తే. అమ్ రుహానీ బచ్చోం కి రుహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, యోగములో ఉంటూ వికర్మజీతులుగా అవ్వాలి. వికర్మలపై విజయం పొందడం ద్వారానే వికర్మజీత్ రాజులుగా అవుతారు. మీకు మీరే స్వరాజ్య తిలకం ఇచ్చుకోవాలి. తర్వాతి పాయింట్, పవిత్రులై పవిత్రత రాఖిని అందరికీ కట్టాలి. కమల పుష్ప సమానంగా అవ్వాలి. వరదానము, జ్ఞానశక్తి ద్వారా కర్మేంద్రియాలను శాసించే సఫల స్వరాజ్య అధికారి భవ. వివరణలు, ప్రతిరోజు మీకు సహయోగులైన సర్వ కర్మచారుల రాజ్య దర్బార్ను నిర్వర్తించండి. ఏదైనా కర్మేంద్రము లేక కర్మచారి పదే పదే తప్పు చేయడం లేదు కదా అని చెక్ చేయండి. ఎందుకంటే తప్పు పని చేస్తూ చేస్తూ ఆ సంస్కారము పక్క అయిపోతుంది. అందువలన జ్ఞానశక్తి ద్వారా చెక్ చేయడంతో పాటు పరివర్తన చేంజ్ చేయండి. అప్పుడు వికర్మలను సఫల స్వరాజ్య అధికారులని అంటారు. ఇటువంటి స్వరాజ్యాన్ని నడిపించడంలో ఎవరైతే సఫలంగా ఉంటారో
వారి సంపర్కములోకి వచ్చే సర్వ ఆత్మలు తృప్తిగా సంతోషంగా ఉంటారు. వారు అందరి ధన్యవాదాలకు పాత్రలుగా అవుతారు. స్లోగన్: ప్రతి సమయములో చేసి చేయించే బాబా స్మృతిలో ఉంటే మైపన్ నాది అనే అభిమానము రాజాలదు రాలేదు. అచ్చా. ఓం శాంతి.